Hi friends, good morning. Welcome back to my channel, Bhavanis Beautiful Home. Andre ela unnaru nenaithe chaala bonanandi. Meerandre ela unnaru na comment section cheppandi. Idaithe Saturday roju vlog andi. Inka pillalaithe lecharu. Time vachesi 8:30 avutundi. Vallaithe tiffin kuda chesistunnaru. And inka nen bed chedurkovali. Bed anta chindar vandara undi. And water vastunnayi. Water pettesi illu clean chesukovali. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఉండండి, మా పిల్లల్ని చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఈ బెడ్ అంతా సదురుకోవాలి నేను. హాయ్ ప్రజు, హాయ్ నితు. నితు హాయ్ చెప్పినానా? 8 అవుతుంటాయి నితు. తొందర తిన్నాను, క్లాస్ టైం అవుతుంది. సరే బాయ్. నేనైతే ఇంక ఇక్కడ నైట్ క్లీన్ చేసుకోవాలనుకున్నానండి స్టవ్, కానీ కుదరలేదు. సో మార్నింగ్ లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ చేసేసి నేను స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను. తర్వాత అలాగే నైట్ బాసన్లు కూడా తోమలేదండి. సో అవి కూడా నేను ఇప్పుడు వాష్ చేసేసుకుంటున్నాను. నేను స్టవ్ అయితే మాక్సిమం ఎప్పుడు మురికి అనిపించేస్తే అప్పుడు క్లీన్ చేసుకుంటానండి. టైల్స్ మాత్రం 1 వీక్ ఒకసారి కంపల్సరీ క్లీన్ చేస్తాను. టైల్స్ క్లీన్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా నేను డిషెస్ కూడా వాష్ చేసుకుంటున్నాను. ఇంకా ఇవి క్లీన్ చేసుకున్న తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత కర్రీ కూడా ప్రిపేర్ చేశానండి ఆఫ్టర్నూన్ కోసం. ఏంటి అనేది చూపిస్తాను మీకు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయాను అండ్ పిల్లలకి లంచ్ పెట్టేశాను. నేను కూడా లంచ్ చేసేసాను. కర్రీ వచ్చేసి ఏం చేశానో చూపిస్తాను పదండి. చూడండి, కర్రీ వచ్చేసి నేను గోకరకాయ ఫ్రై చేశాను అండ్ అందరం లంచ్ కూడా చేసేసాము. అన్నం కొంచెం మిగిలింది. వండుకోమంటే మా నిత్తగారు చూడండి యాక్షన్లు చేస్తుండు. వండుకోమంటే ఎందుకు యాక్షన్ చేస్తున్నావు? అన్నం వండుకుండా అన్నం కూడా వండుకోలే. ఆ సినిమా రిలీజ్ అయిపోయింది. ఆ సినిమా రిలీజ్ అయిపోయింది, రేపు చూద్దాం. ఆ సినిమా ఆ పాట ఉన్న సినిమా ఏ పాట ఉన్న సినిమా ఇప్పుడు నువ్వు ఆయన పాట ఏం పాట పాడినా నీ బుల్లెట్ బండల్కి వచ్చి తపాడు గుడు 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 గని అందాల గుడి అని చూపి తప్ప చిక్కు బుక్కు చిక్కు చిక్కు బుక్కుని అంటే అప్పటి నుంచి చిచి రాసిన ఆ పాట కాదు. నేను ఏ పాట అనుకున్నా సజిన్ కమ్మోన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ ఆన్ ద వే లో పాడుకుందాం డ్యూయెట్ ఆ పాట అనుకోని చెప్పుకున్నది రిలీజ్ అయిందని చెప్పి. మరి ఇందాక పాడిన పాట ఎప్పుడు? పాట సినిమానే ఇప్పుడు రిలీజ్ అయిపోయింది అనమాట. అది సినిమా సాంగ్ కాదు, ప్రైవేట్ సాంగ్. అది ఒక ఆమె సాంగ్, సినిమా సాంగ్ కాదు. ఆమె రాసిన ఆమె పాడింది. ప్రైవేట్ ఆల్బమ్ అంటారు, సినిమా సాంగ్ కాదు అది. రేపు స్కూల్ ఉందా? ఎందుకు లేదు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, భవానీస్ బ్యూటిఫుల్ హోమ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేము నిన్న పర్ల్ ఏజెన్సీస్కి వెళ్ళాం కదండి, అక్కడ ఏం తీసుకున్నాం ఏంటి అనేది ఇప్పుడు మీకు చూపిస్తానండి. ఏంటో మీరు కూడా చూసేయండి. అసలు పర్ల్ ఏజెన్సీస్ ఎక్కడ ఉంది అనేది నేను చెప్తాను. కింద గూగుల్ మ్యాప్ లింక్స్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో. అది ట్రూప్ బజార్ దగ్గర, కోటి దగ్గర ఉన్న ట్రూప్ బజార్లో ఉందండి పర్ల్ ఏజెన్సీస్. అక్కడ శానిటరీ వేర్కి, వాష్ బేసిన్కి సంబంధించినవి, అలాగే ఫాజెట్స్ ఇలాంటివి చాలా దొరుకుతాయండి. ఒకసారి మీరు కూడా వెళ్ళి చెక్అవుట్ చేయండి.
ప్రైజెస్ అయితే చాలా రీజనబుల్లో ఉన్నాయండి, అఫోర్డబుల్లో. అండ్ ఇంకా నేను ఏం తీసుకున్నానో చూపించేస్తాను. పర్ల్ ఏజెన్సీస్కి షాప్కి వెళ్ళినప్పుడు కూడా నేను అక్కడ వీడియో తీశానంటే ఆ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే ఎండ్ స్క్రీన్స్లో ఇస్తాను, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను, పైన ఐ కార్డ్లో కూడా ఇస్తాను. కావాలంటే చెక్అవుట్ చేయండి. ఇంకా ఇప్పుడు తీసుకొచ్చినవన్నీ అన్బాక్సింగ్ చేసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మీకు బిల్లు కూడా చూపిస్తానండి, ఎంత అండి ఏంటి అనేది. ఇది వచ్చేసి ఫస్ట్ ఐటమ్ అండి. ఇది వాష్ బేసిన్ కోసం ఫాసెట్ తీసుకున్నామండి. ఇది ఇలా వస్తుంది, ఇలా వాల్కి ట్యాప్ అటాచ్ అయ్యి ఇది ఇలా 360 డిగ్రీస్ తిరుగుతుందండి. ఈ ఫాసెట్కి అయితే వాళ్ళు 10 ఇయర్స్ గ్యారంటీ ఇచ్చారండి. ఈ ఫాసెట్ కాస్ట్ వచ్చేసి ఎంతంటే 1200 అండి. ఈ ఫాసెట్ కాస్ట్ 1200. నేను లాస్ట్కి అన్ని చూపించాక బిల్ చూపిస్తాను ఎంత అయింది టోటల్ పేమెంట్ అని. ఇదైతే 1200 అండి. ఇంకా ఇది వచ్చేసి టవల్ హ్యాంగర్. వాష్ బేసిన్ దగ్గర మనం ఇలా వాల్కి అటాచ్ చేసుకోవాలండి. వాల్కి అటాచ్ చేసుకొని ఇక్కడ టవల్ హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇది కూడా అక్కడ తీసుకున్నామండి. దీని కాస్ట్ వచ్చేసి ఇది 230 రూపీస్ అండి, 230 రూపీస్. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. ఇంకా మీకు దీనికంటే హై రేంజ్లో కావాలన్నా కూడా ఉన్నాయి, మేమైతే బేసిక్ ప్రైస్లోనే వెళ్ళామండి. ఇంక ఇది వచ్చేసి మనం వాష్ బేసిన్కి వేస్ట్ పైప్ పెడతాం కదండి వాటర్ పోవడానికి, దానికి జాయింట్ చేయడానికి ఇదండి. దీన్ని ఏమంటారండి, కప్లింగ్ అంటారంట. ఇది వచ్చేసి లోపలంతా బ్రాస్ వస్తుందండి, పైన స్టీల్ కోటింగ్ వస్తుంది. దీని కాస్ట్ 380 రూపీస్. ఇందులో కూడా ఇంకా హై రేంజ్ ప్రైసెస్ చాలా ఉన్నాయండి. మేమైతే మా వాష్ బేసిన్ చేసి సెట్ అవుతుందో అది తీసుకున్నాం. ఇంకా అస్సలు ప్రోడక్ట్ ఇప్పుడు చూపిస్తానండి, వెయిట్ చేయండి. చూడండి, ఇదైతే అక్కడ నుంచి ఇక్కడ ట్రూప్ బజార్ దగ్గర నుంచి మా ఇంటికి తీసుకురావడానికి బైక్ మీద తీసుకొచ్చామండి. నేనైతే పైన పెట్టుకొని వచ్చాను. వచ్చేసరికి నాకైతే కాలు ఫుల్ కాలు నొప్పులు వచ్చేసాయండి, అంత వెయిట్ ఉంది. ఇప్పుడు దీన్ని మనం అన్బాక్సింగ్ చేసేద్దాం. మాకు వాష్ బేసిన్ దగ్గర ప్లేస్ తక్కువగా ఉందండి, అందుకే మేము ఈ చిన్నది సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా దీంట్లో సైజులో దీనికంటే పెద్దవి కూడా ఉన్నాయి, ఇంకా దీనికంటే చిన్నవి కూడా ఉన్నాయి. చిన్నది అయితే మరి ఇట్లా రెక్టాంగిల్ షేప్లో కూడా ఉన్నాయండి, కానీ అది మరీ 4-5 ఇంచెసే ఉందండి. పిల్లలు వాడేటప్పుడు వాటర్ అన్నీ మీద పడతాయేమో అని చెప్పేసి కొంచెం హైట్ ఉన్నది తీసుకున్నామండి. ఇది వచ్చేసి ఇది ఈ హైట్లో ఉంది. మన అరచి ఎంత ఉంటుందో ఆ హైట్లో ఉందండి. వెయిట్ అయితే చాలా ఉందండి. ఇది మొత్తం సిరామిక్ మార్బల్ ఫినిషింగ్ తోటి వచ్చిందండి సిరామిక్ ఇది. ఇంకా గ్లాస్వి కూడా ఉన్నాయండి అక్కడ. గ్లాస్ అయితే బేసిక్ ప్రైస్లోనే ఉన్నాయి, కానీ మేము టైల్స్కి మ్యాచింగ్ ఉండాలని చెప్పేసి వైట్ చూసాం. అసలు మార్బల్ ఫినిషింగ్ వైట్లా, కానీ వైట్ ఎందుకో నాకు నచ్చలేదు. మళ్ళీ వాల్కి కూడా ప్లెయిన్గా వైటే వేస్తారు కదండి మ్యాక్సిమం, ఐవరీ కలర్, వైట్ కలర్, అలా లైట్ షేడ్స్ వేస్తారు కదా, అందులోనే కలిసిపోతుందేమో అని చెప్పేసి నేను కొంచెం ఇలా ఈ టైప్లో తీసుకున్నానండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ మీకు ఏది నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. కాస్ట్ ఎలా అనిపించాయి మీకు, రేటు రీజనబుల్గా అనిపించినా, హై కాస్ట్ అనిపించాయి అని కూడా నాకు చెప్పండి. ఇంకా దీని కాస్ట్ చెప్పలేదు కదా, దీని కాస్ట్ వచ్చేసి 3150. చెప్పడం 3500 చెప్పినట్టున్నారండి, ఇంకా కొంచెం డిస్కౌంట్ చేసి 3150 ఇచ్చారు. మొత్తం బిల్ అయితే నేను ఇప్పుడు చూపిస్తున్నాను అండి. వాష్ బేసిన్కి 3150,
and coupling pipe ki 380 rupees and ee towel ring ki aithe 230 rupees. ee faucet ki 1200 rupees. Total manaki 4960 rupees ayyindandi. Full payment total amount. ఇంకా ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. ఈరోజు వీడియో అయితే ఇంతేనండి. మరొకసారి కొత్త వ్లాగ్తో నేను మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, గుడ్ నైట్. అండ్ చెప్పడం మర్చిపోయానండి, ఈ ఐటమ్స్లో ఏవి మీకు బాగా నచ్చాయో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అలాగే మీలో ఎవరికైనా ఈ వీడియో యూస్ఫుల్ అయినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని కొట్టండి. దాన్ని ఆన్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకేనండి, బాయ్, టేక్ కేర్, గుడ్ నైట్. పిల్లలైతే డిన్నర్ చేశారు, పడుకున్నారు కూడా. నేను కూడా డిన్నర్ చేసేసానండి, ఇంకా నేను కూడా పడుకోవాలి. ఇప్పుడు ఒక వీడియో ఉంటే షూట్ చేశానండి. ఈరోజుకి అయితే ఈ వీడియో ఇంతేనండి. మరొక సరికొత్త వ్లాగ్తో నేను మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే ట్యూన్, కీప్ స్మైలింగ్, టేక్ కేర్. మీలో కనుక ఎవరికైనా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ఉంటుంది, దాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.